తెలంగాణ సమాజమా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని కార్యకర్తలు వచ్చి ఓటేయమని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే వాళ్ళని మీరు సూటిగా ఒకటి అడగండి ఆగల శ్రీనివాస రెడ్డి అన్న ఏఎస్ఆర్ అన్న చెప్పిన దానిలా తప్పుందని చెప్పేసి దమ్ముంటే కిషన్ రెడ్డినో రేవంత్ రెడ్డినో ఖండించి మా ఇంటికి వచ్చి ఓటు అడగండి అని మీరు ప్రశ్నించండి వాళ్ళని. ఎందుకంటే ఆగల శ్రీనివాస రెడ్డి పానం పైన అబద్ధం చెప్పాడు, మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే రేవంత్ రెడ్డో కిషన్ రెడ్డో ఉల్లిగాడో ఎవడన్నా వచ్చి మేము ఈ విషయంలో మాకే పాపం లేదని దమ్ముంటే దమ్ముంటే ఖండించమనండి. మొగోళ్ళైతే మొగ పుట్టుక పుడితే నిజంగా అబద్ధమని మాట్లాడండి. నేను ఇది అబద్ధం కాదు నిజమని తడి బట్టలతో ఏ గుడికి రమ్మన్నా ఆ గుడికి వస్తా మిత్రులారా. ఇకపోతే తెలంగాణలో ఎలక్షన్ యుద్ధం నడుస్తుంది. ఎలక్షన్ సంగ్రామంలో శకుని మించిన పాచికలేస్తుర్రు, శకుని మించిన పాచికలేస్తుర్రు. గతంలోనే ఒక్కసారి ఇక ఓటుకు నోటిస్తూ దొరికిన ఈ దొంగ, ఓటుకు నోటిస్తున్న దొంగ మళ్ళోసారి తన 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 వ్యూహానికి పదును పెట్టండు. తెలంగాణలో ఎలక్షన్ ఎట్లాంటి పరిస్థితి జరగాలంటే ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా ఎవరి ప్రోద్బలం లేకుండా ఎటువంటి చీటింగ్ లేకుండా జరగాల్సినటువంటి ఈ ఎలక్షన్ని అపవాస్యం చేస్తున్నటువంటి ఈ దొంగ ఒక వ్యూహాన్ని రచించండు. ఆ వ్యూహానికి గీనే పైసలు వంచిండు. ఈ వ్యూహం అర్థం చేసుకున్న ఓ ఉల్లిగాడు జర్నలిజం అని చెప్పేసి ఆ ఉల్లిగాడు కూడా దానిలో భాగమైండు. వాళ్ళకి సంబంధించిన కొంతమందికి బీఫామ్లు ఇచ్చిండు. అసలు బీఫామ్లు ఏంది, ఎలక్షన్ కమిషన్ ని అపవాస్యం చేసింది ఏందని చాలా మంది డౌట్ వస్తుంది కదా. ఒక్కసారి ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ దెబ్బతీసిన రోటీ మేకర్ అని చెప్పేసి మనం గత 2 ఏళ్ళు కదా వింటూనే ఉన్నాం. దుబ్బాకనే గాని, హుజూర్ నగరే గాని, సంగారెడ్డే గాని సేమ్ రోటీ మేకర్. బండారు నాగరాజ్ అని చెప్పేసి కోదాడతను ఏదో నామినేషన్ ఇస్తే ఆయనకు దాదాపు 4000 ఓట్లు ఇస్తారు. సేమ్ కారు గుర్తును పోలుండడం వల్ల కారు అనుకొని కొంచెం పెద్ద మనుషులు కళ్ళు సరిగా కనిపించని పెద్ద మనుషులు ఏం చేస్తారంటే దీన్ని గుద్దుతారు. అట్లా దాదాపు 4000 ఓట్లు వస్తే ఈ రోటీ మేకర్ కి రఘునందన్ రావు గెలిచిందంతా 1200-1300 ఓట్లు. అంటే గెలిచింది ఎవరు? కారు. నైతికంగా గెలిచింది ఎవరు? కారు. కానీ జిమ్మికుల ద్వారా రోటీ మేకర్ ని అలా పెట్టడం వల్ల ఏమైందంటే బీజేపీ గెలిచింది. ఇదే జిమ్మిక్కు ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం, శివకుమార్ రేవంత్ రెడ్డి పన్నిన పన్నాగమే ఒక పార్టీని తయారు చేసి ఆ పార్టీకి రోటీ మేకర్ సింబల్ కోసం ప్రయత్నం చేశారు. రోటీ మేకర్ సింబల్ కోసం ప్రయత్నం చేసి తెప్పించుకున్నారు. తెప్పించుకునే కాదు, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈక్వల్ గా ఉన్న ప్లేస్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తి రోటీ మేకర్ మీద బీఫామ్ తీసుకొచ్చి నామినేషన్ ఇస్తాడు, టిఆర్ఎస్ పార్టీ ఓట్లను చీర్స్తాడని చెప్పేసి నేను టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తే నిజంగా కేసీఆర్ సార్ మీ మధ్యలో ఉన్న ఒక కొటారి చెప్తే తప్ప మీదాకు వచ్చేటట్లేదు. నిజంగా ఆ కొటారి ఉడకబెట్టి చెప్తారా ఊరిచి చెప్తారా తెలియదు, కానీ వాళ్ళు చెప్తేనే మీకు ఎక్కుతుంది. నిజాలు ఎందుకో మీకు ఎక్కట్లేదు సార్, నిజాలు స్వీకరించండి. మీలో అద్భుతమైన కుట్ర జరుగుతుంది. షర్మిల నుంచి కోదండరాం దాకా, రేవంత్ రెడ్డి నుంచి కిషన్ రెడ్డి దాకా, జన సమితి నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీ దాకా అందరు కలిసి మీ మీద కుట్ర చేస్తుంటే మీరు అర్థం చేసుకుంటే లేరు. ఇలాంటి కుట్రల్ని మీరు అర్థం చేసుకోకపోతే ఇలాంటి ఫలితాలు రిపీట్ అవుతాయి. నిజంగా ఇది నేను ఎక్కడో దూరం నుండి ఊహించి చెప్తుంది కాదు మిత్రులారా. ఆ పద్మ వ్యూహంలోకి పోయి ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తున్నా మిత్రులారా. ఇవి వాస్తవాలు ఎటువంటి, ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇది ఇబ్రహీంపట్నంకి సంబంధించింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి 5వ నెంబర్ కారు గుర్తుంటది, అలాగే కిషన్ రెడ్డి అని చెప్పేసి చపాతి రోడ్ ఉంటుంది. సేమ్ గుర్తులు, సేమ్ పేర్లు, సేమ్ కథ. మధ్యనే ఒకరు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కారు అనుకొని దీన్ని గుద్దుతారు. కిషన్ రెడ్డికి వచ్చే ఓట్లు తగ్గిపోతాయి. ఈ కారు గుర్తుకు వచ్చే ఓట్లు, ఈ రోటీ మేకర్ వాడి కారు గుర్తు వచ్చే ఓట్లు కొన్ని తగ్గడం వల్ల అటు ఇటు ఉన్న కాంగ్రెస్ పుంజుకుంటది, గెలుస్తుంది అనే ఒక కుట్రకి తెలియపితే సదుపల్లె గాని అలాగే ఆలేరు గాని నిజంగా వాళ్ళ ఏడుపు అంతా ఇంత కాదు. ఒకవేళ ఓడిపోతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది మిత్రులారా. ఇలాంటి కుట్రకు తెరలేపితే తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, టిఆర్ఎస్ పార్టీ వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఏం చేస్తారో ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలను అడ్డం పెట్టుకొని తెలంగాణలో అధికారంలో రావడం చేస్తున్న కుట్రని అర్థం చేసుకోకపోతే ఆగమైతం మిత్రులారా. నిజంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 93,000, 85,000, 10,000 ఓట్లు అంటే ఎవరు ఎవరిని
ఎట్లా ఓడించాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. దయించి దయించి దీని మీద సీరియస్ చర్యలు తీసుకోకపోతే, దీని మీద అవగాహన కల్పించకపోతే, కనీసం ఇకనైనా సీరియస్ గా చర్యలు తీసుకోకపోతే నష్టపోతాం.